Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan ku endukila shakulu tagulutunnayi MLC endukila phalithalato Telugudesam party kanna ee naadu Andhra Jyoti pandaga chesukunnayi TV5 gurinchi ikka cheppedemundi yedugulu enduka jarigithe ఒక టీడీపీ అభ్యర్థి జీవిత చరిత్ర రాయడం నవ్వు పుట్టించింది కూడా. ఇక జగన్ పని అయిపోయింది, రాబోయేది మళ్లీ తెలుగుదేశమే అన్నంతగా సంబరం కనిపిస్తుంది ఆ క్యాంపుల్లో. జగన్ కు చంద్రబాబుకు నడుమ తేడా అదే. చంద్రబాబు అవకాశాలను గట్టిగా ఒడిచిపెట్టుకుంటాడు, జగన్ కు నిజంగా అది చేత కాదు. ఒక్కసారి చంద్రబాబు ప్రభుత్వ హయాంలోకి వెళ్లండి, వైసీపీ క్యాంపును ఊచకోత కోశాడు, బోలెడు మంది ఎమ్మెల్యేలను లాగేసుకున్నాడు, తద్వారా వైసీపీని పూర్తిగా డిఫెన్స్ లో పడేశాడు. మరి ఇప్పుడు జగన్ లాగేసుకోగలిగింది కేవలం నలుగురు. తీరా తన పార్టీ నుంచి నలుగురు రెబల్స్ టీడీపీకి ఓటేశారు, జగన్ తెల్లమొహం వేయాల్సి వచ్చింది. దీనిపై ఏం స్పందించాలో ఎలా స్పందించాలో అర్థం కాక సదల రామకృష్ణారెడ్డి మొహం కూడా వాడిపోయింది. నిజానికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీటు టీడీపీ గెలుచుకోవడం జగన్ కు ఎదురు దెబ్బ. ఇప్పుడు పంచుమూర్తి అనురాధ గెలుపు ఆ దెబ్బల మీద దెబ్బ. 23-23 అనే అంకెలు ఒల్లువేస్తూ టీడీపీ చేసుకుంటున్న సమరం నిజానికి పెద్ద విశేషమేమీ కాదు. రాజకీయాల్లో ఇవన్నీ అత్యంత సహజం. కేసీఆర్ మ్యాండేట్ ఇచ్చిన ఎమ్మెల్సీ అభ్యర్థులు తెలంగాణలో చిట్టుగా ఓడిపోలేదా? ప్రజలు మళ్లీ కేసీఆర్ ను అధికారంలోకి తీసుకురాలేదా? సహజంగానే జగన్ తన ఎంపీలు ఎమ్మెల్యేలతో వ్యవహరించే ధోరణిపై చాలా మందిలో అసంతృప్తి ఉంది. టైమ్స్ స్పందించారు, అసలు ఈ రెండు దెబ్బలు ముఖ్యం కాదు, నిజంగానే ఫీల్డ్ లో జగన్ పాలన పట్ల వ్యతిరేకత కనిపిస్తోందని సమాచారం. అయితే అది ఇక జగన్ మాకు వద్దే వద్దు అనే స్థాయిలో మాత్రం లేదు. ఇక ముందు ముందు మరింత పెరిగితే చెప్పలేం. మూడో ప్రత్యామ్నాయం కూడా గతిలేని ఏపీలో మళ్లీ చంద్రబాబు మొహమే ప్రజలకు గుర్తొస్తోంది. నిజంగా అదొక విషాదమే. నిజానికి జగన్ పాలనలో చాలా వైఫల్యాలు ఉన్నాయి. పథకాలకు తన సొంత పేర్లు వైఎస్ పేర్లు పెట్టుకోవడం కాదు, ఇదిగో ఇది మా ప్రభుత్వ ఘనత అని చెప్పుకునే ఒక్క పని లేదు. జస్ట్ అలా పైపైన చూస్తే పోలవరం మినీ రిజర్వాయర్ లేదా డ్యామ్ గా మారిపోతోంది. తొలిదశ మలిదశ అని కొత్తగా చెప్పడమే ఓ ఫార్స్. అసలు డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిని ఇన్ని నెలలవుతోంది, రిపేర్ దిశలో జరిగింది ఏమిటి? అసలు మంత్రి అంబటికి డయాఫ్రమ్ వాల్ అంటేనే తెలియదు. పరిహారాలను కేంద్రం నుంచి మెడలోంచి తెప్పించుకోలేక మొత్తం ప్రాజెక్టు ప్రయోజనాలనే ఫలంగా పెట్టడం ఇది. కాంట్రాక్టర్లను మార్చి ఇన్నేళ్లు అవుతుంది, ఒరిగిందేమిటి? ఇదేనా రాజధాని అంశం అత్యంత గందరగోళంగా ఉంది. మండలి వద్దని అసెంబ్లీ తీర్మానం చేసి మళ్లీ ఆ మండలి రాజకీయాల్లోనే కూరుకుపోవడాన్ని ఏమనాలి? సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి తను గొప్పగా చెప్పుకునే ఒక పనైనా ఉందా? వైఎస్ అనగానే ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, పలు సాగునీటి ప్రాజెక్టులు గుర్తుకొస్తాయి. జగన్ కు ఏమున్నాయి? పైగా మద్యం ఇసుగా ఓడలో తన వర్గం లేడలా పెత్తనాలు. ఎప్పుడు నలుగురు విలేకరులు ఎదురుపడినా వైఎస్ రాజశేఖర రెడ్డి పలకరించి వాళ్ల ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు ఇచ్చేవారు. ప్రశ్న నుంచి ఎప్పుడూ తను పారిపోలేదు. జగన్ కు ప్రెస్ మీట్లంటేనే ఎలర్జీ. అన్ని సజ్జల మీదకే వదిలేస్తే ఎలా? సజ్జలు ఆచితూచి మాట్లాడతాడు కానీ పలు విషయాల్లో జగన్ ను ఎలా సమర్థించుకోవాలో తనకే అంతుపట్టడం లేదు. ఇలా తరచు చూస్తే బోలెడు అంశాలు. నిజానికి జగన్ కొట్టిన దెబ్బలకు చంద్రబాబు కకాయకలం కావాల్సింది ఇప్పటికే. ఊరూరా ఎన్ని వేల కేసులో కదా, కానీ తన పార్టీని కేడర్ను కాపాడుకుని చంద్రబాబు ఇప్పుడు సవాళ్లు విసురుతున్నాడు. ఇదిగో ఈ దశలోనే జగన్ కు సరైన ఆత్మ సమీక్ష అవసరం. అదేమీ జరుగుతున్నట్లు లేదు. వైసీపీలో అదే అసలైన విషాదం, వైఫల్యం.